యాకోబు యేసుక్రీస్తువర్ 12 మంది అపోస్తలుల్లో యాకోబు అని పేరు గలవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో యోహాను సహోదరుడని యాకోబు మొదటివాడు, ఈయనందరికీ తెలిసినవాడు. రెండో వాడు అల్పయ్య కుమారుడని యాకోబు. ఈయన పేరు మాత్రమే బైబిల్లో రాయబడింది, అల్పయ్య కుమారుడని యాకోబు అని. గనుక ఈయన గురించి ఎవరికి సరిగా తెలియకపోవచ్చు. యాకోబు కెపెర్నహేము వాస్తవ్యుడు, తండ్రి క్లియోఫాస్. క్లియోఫాస్ అనే అల్పయ్య, అందుకోసమే అల్పయ్య కుమారుడని యాకోబు అని పిలువబడుతున్నాడు. తల్లి మరియా. ఈ మరియా యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు సమీప బంధువు. సుంకములు వసూలు చేస్తుండగా క్రీస్తు చేత పిలువబడిన లేవి ఇతని సహోదరుడే. అంతేకాదు, యేసేపు అనే మరో సహోదరుడున్నాడు, సలోమి అనే సహోదరుడు కూడా ఉంది. అంటే లేవి, యేసేపు, సలోమి ఈయన తోబుటువులు. వీరు ఇస్రాయేలు ప్రజల మధ్య యాజకులుగా పరిచర్య చేయటకు పిలువబడిన వారు. లేవి గోత్రపు వారు పరిచర్య మానేసి సుంకములు వసూలు చేసే ప్రభుత్వ పనిలో ఉండిపోయారు. యాకోబు కానానీయుడైన సీమోన్ ఏ విధంగా తీవ్రవాదుల గుంపులో ఉన్నాడో ఆ విధంగా మొదట యాకోబు తీవ్రవాదులైన జిలేతే వర్గంలో చేరిపోయాడు. వారు దేశం కొరకు దారుణమైన హత్యలు చేయటం చూశాడు. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితుల మధ్య ఆయన ఉండలేక ఆయన ఇష్టం లేని యాకోబు వారిని విడిచిపెట్టి భక్తి మార్గం నుండిన నజరైట్లు అనే వారితో కలిసి ఋషుల్లా జీవిస్తున్నాడు. నజరైట్లు అనేవారు సన్యాసుల వల్లే ఋషులు. యాకోబు అటువంటి వారితో కలిసిపోయాడు. ఈయన ఆకారం యేసుక్రీస్తు వారిని పోలి ఉంటుంది. ధవలవర్ణుడు, రత్నవలుడు, అతిసుందరుడు అయిన యేసుక్రీస్తు వారి పోలికలతో కూడినటువంటి స్వరూపం ఈయనకుంది. యేసుక్రీస్తు అంత కాకపోయినా ఆ పోలికలు ఉన్నందువలనే యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి యేసుక్రీస్తును గుర్తించి అప్పగించవలసి వచ్చింది. సంఘ చరిత్రలో పౌలు, పేతురు, యోహోను, ఆగస్టిస్, లూథర్ వంటి కొందరిని మాత్రం మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అయితే వేల కొలది గుర్తింపబడని సేవకులను మరియు వారి హతసాక్షుల రక్తమును బట్టి సంఘమును వ్యాపించిందని తెలుసుకోవాలి. ఎక్కువగా తెలియబడని ఈ యాకోబు కూడా తెలియబడని సేవకులలో ఒకడు. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని అపొస్తలుల కార్యాలు 8:4 వాక్యము ఉంటుంది. చెదిరిపోయిన వారిని పిలవబడుతున్న వీరే పేర్లు తెలియని దైవజనులు, ఎల్ఫయ్య కుమారుడని యాకోబు లాంటి వాళ్ళు. వారిలో ఈయన కూడా ఒకడు. నికోదేము, జక్కరియల వలె యేసుతో సంబంధం గల కొందరు గురించి బైబిల్ తేటగా చెప్తుంది, కానీ యాకోబు గురించి మాత్రం ఏమి చెప్పట్లేదు. అయినా యేసు నికోదేముని గాని జక్కరియని గాని తన అపొస్తలులుగా పిలవలేదు, యాకోబును మాత్రం అపొస్తలుడిగా పిలుస్తున్నాడు. మీరు చూస్తున్న వాటిని చూసే కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూస్తున్నవి చూడగోరి చూడకయు వెనగోరి వెనకయు ఉండరని మీతో చెప్తున్నాను. లోకాసువార్త 10:23 లేఖనంలో ఉంది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారము యాకోబు ధన్యుడే. యాకోబు వలె మనము కూడా ఎవరికి తెలియని వారిగాను ప్రఖ్యాతి లేని వారిగాను ఉండవచ్చు. అయినా గాని యేసుక్రీస్తును గూర్చిన మనము ధన్యులము. ఆయనను గురించి ప్రకటించే పెదవులు ధన్యకరమైనవి. క్రీస్తు మనల్ని పిలుచున్నాడు. దీనికంటే గొప్ప అంతస్తు హోదా ఇంకేం కావాలి? ఇంకేముండాలి? మన పేరు చరిత్రలో వ్రాయబడకపోవచ్చు, గాని పరలోకమందు వ్రాయబడి ఉండుట గొప్ప విషయం కాదా? లోకాసువార్త 10:20 లేఖనం ఉంటుంది, మన పేరు పరలోకంలో రాయబడి ఉండిటే గొప్ప విషయం, చరిత్రలో రాయబడి ఉండిట కాదు. చరిత్రకారులు ఈ అల్ఫయ్య కుమారుడైన యాకోబును, అలాగే యేసుక్రీస్తు సహోదరుల్లో ఒకడైన యాకోబును వీళ్ళిద్దరూ ఒకరే అని అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు యేసుక్రీస్తు అపొస్తలుడు కాదు. ఇతను పునరుద్ధరణని క్రీస్తును చూసిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించి ఆయన పరిచర్య జరిగించాడు. అంతకు ముందు వరకు వేరే కథ. యేసుక్రీస్తు వారి తోబుట్టువుల జీవన విధానం గురించి, వారి కుటుంబం గురించి, యేసుక్రీస్తు వారి కుటుంబ విధానం గురించి ఇదే ఛానల్లో 3వ మాటలో వివరించడం జరిగింది. యేసుక్రీస్తు వారి సిలువ మీద పలికిన 7 మాటల్లోగా 3వ మాటను వివరిస్తూ ఈ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుల జీవితాన్ని, వారి కుటుంబ జీవితాన్ని కూడా 3వ మాటలో వివరించడం జరిగింది. వాటిని విని గ్రహిస్తే ఏమికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడైన తరువాత యేసుక్రీస్తు వారి తోబుట్టువులందరూ పరిచర్య జరిగించారు, మారారు. కానీ అంతకు ముందు వరకు వేరే సంగతి. ఈ విషయాలన్నీ 3వ మాటలో గ్రహించండి. అయితే యేసుక్రీస్తు సహోదరుడని యాకోబు, ఈ అల్ఫయ్య కుమారుడని యాకోబు ఇద్దరు ఒకరు కాదు. ఈ యాకోబును గురించి బైబిల్ కొంత సమాచారం చెప్తుంది. ఈయన యెరూషలేము సంఘము అధ్యక్షునిగా ఉన్నాడు. యాకోబు పత్రికను రాసింది ఈయనే. అపొస్తలుడైనటువంటి ఈ యాకోబు సిరియా సంఘమందు మొట్టమొదటి పై విచారణ చేసేవాడిగా ఉన్నాడు అని అజీజ్ అజడియా అనే చరిత్రకారుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తును గురించి బోధించినటువంటి ఈ యాకోబును రాళ్లతో కొట్టి చంపేశారు. హతసాక్షిగా మరణించిన ఈ యాకోబు యెరూషలేములో పాతిపెట్టబడ్డాడు. జస్టినియస్ అనే వ్యక్తి యాకోబు యొక్క ఎముకలను తెచ్చి కాన్స్టంటిన్ నోబుల్ పట్టణమందున్న పునీత అపోస్తల ఆలయంలో భద్రపరిచాడు. క్రీస్తు శకము 572లో అవి రోముకు తీసుకుపోయారు. పోప్ 3వ జాన్ ఆలయమును కట్టి దానిలో వాటిని ఉంచాడు. ఆ ఆలయము ఫిలిప్పు యాకోబు అపోస్తల ఆలయమని మొదట పిలువబడింది. దాని తర్వాత 10వ శతాబ్దం నుండి పునీత అపోస్తల ఆలయము అని పిలువబడుతుంది. ఈ విధంగా అగస్టిస్ అని పిలువబడుతున్న అల్ఫయ్య యొక్క కుమారుడని యాకోబు అపోస్తలుడుగా అనేకమైనటువంటి పరిచర్య జరిగించాడు. పరిచర్య జరిగించి యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. ఈ విధంగానే మరికొందరి అపోస్తల హతసాక్షుల యొక్క జీవితాలను గురించి వివరించడం జరిగింది. కనుక వాటిని కూడా మీకు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. సర్వకృపానిధియగు ప్రభువునకు నిత్యము మహిమ కలుగుగాక. ఆమేన్.